మందారం కూర్చో. పర్లేదు పెద్దయ్యా. పర్లేదు కూర్చో. కూర్చో మందారం. మంతారానికి సన్మానాలు సత్కారాలు చేస్తున్నారని తెగ సంబరపడిపోతుంది. కానీ ఈరోజు అన్ని చీత్కారాలే. ఇప్పుడు వాళ్ళింటి పని మనిషి అని కూడా చూడకుండా స్థాయిని పక్కన పెట్టి మందారాన్ని కోడలుగా చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి మన మహిళా మండలి ప్రెసిడెంట్గా మన్ననలు పొందుతున్న శ్రీమతి విజయాంబిక గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోక. ఇప్పుడు కార్పొరేటర్ శ్రీమతి మందారం గారికి సన్మానం చేయవలసిందిగా మినిస్టర్ సూర్యప్రతాప్ గారిని, మహిళా మండలి ప్రెసిడెంట్ శ్రీమతి విజయాంబిక గారిని కోరుకుంటున్నాం. రాజు కూర్చో. పర్లేదు అమ్మాయి గారు కూర్చో. మందారం మధ్యలోకి రా. సార్ ఇప్పుడు మినిస్టర్ సూర్యప్రతాప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మహిళా మండలి సభ్యులందరికీ నా నమస్కారం. తెచ్చావా? తెచ్చాను సార్. ఎక్కడ? గుడ్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మందు కలిపిన జ్యూసు ఎట్టి పరిస్థితుల్లో మందారమే తాగాలి. పని అయ్యాక మిగతా పేమెంట్ చేస్తా. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. సరే సార్. ముఖ్యంగా ఈరోజు ఇలా సన్మానం చేయించుకుంటున్న మందారానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పెద్దయ్యా. మందారాన్ని నా చేతుల మీదుగా సన్మానించడం నాకు కూడా గొప్పగా గర్వంగా ఉంది. మందారాన్ని కార్పొరేటర్గా నిలబెట్టినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. మందారం కార్పొరేటర్ కాకుండా అడ్డుకోవాలని చాలామంది చూశారు. అయినా మందారం విజయాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. చిన్న బస్తీలో పుట్టిన నిరుపేద అమ్మాయి మందారం తీసుకో. పొట్ట కూటి కోసం ఇంట్లో పనులు చేసుకునే అమ్మాయి కార్పొరేటర్ స్థానంలో పోటీ చేయడం ఏంటని చులకనగా మాట్లాడారు. మందారాన్ని నేను దగ్గరగా చూశాను. తను ఎంత పెద్ద సమస్య వచ్చినా తల వంచదు, వెనకడుగు వేయదు, తెగించి నిలబడుతుంది. ఎదిరించి పోరాడుతుంది. స్త్రీల పోరాటం గురించి మీకు ప్రత్యేకంగా ఏమి చెప్పక్కర్లేదు. బస్తీ సమస్యలు ఆ బస్తీలో పుట్టిన మందారం కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తాయి. నిరుపేద కుటుంబంలో పుట్టిన మందారం కంటే పేదల సమస్యలు ఇంకెవరికి తెలుస్తాయి. అందుకే నేను మందారాన్ని నమ్మాను. మందారం గెలవడంతో పాటు నన్ను కూడా గెలిపించింది.
ఇప్పుడు అందరి నోళ్లు మూయించింది. కార్పొరేటర్గా తను చేస్తున్న పనులు, అభివృద్ధి చూసి అధిష్టానం వచ్చే ఎలక్షన్స్లో మందారానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఆశ్చర్యపోకర్లేదు. మందారం గురించి చెప్తుంటే చెప్తూనే ఉంటానేమో, మందారం మంచి కార్పొరేటర్గానే కాకుండా మంచి తల్లిగా, మంచి భార్యగా, మంచి కోడలుగా, మంచి కూతురుగా సక్సెస్ అయ్యి ఎంతోమంది మహిళలకి ఆదర్శంగా నిలిచినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే మందారం ముందు ముందు ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళాలని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ మినిస్టర్ గారు, ఇప్పుడు మందారం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తమ్ముడిచ్చిన ఓవర్ బిల్డర్కి నేను ఇచ్చే స్పీచ్కి అందరి బుర్రలు బొత్తలైపోతాయి. సత్కరించబడ్డ ప్లేస్లోనే చీత్కరించబడితే ఎలా ఉంటుందో మరి కాసేపట్లో మందారానికి తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను సన్మానించాలి అని నిర్ణయం తీసుకున్న మహిళా మండలికి, మా పెద్దయ్య సూర్యప్రతాప్ గారికి నా కృతజ్ఞతలు. నాకు సన్మానం జరగడం ఇప్పటికీ నాకు కలలాగే ఉంది. ఈ సన్మానానికి ప్రధాన కారణం నా భర్త దీపక్. ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్న నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పనమ్మాయిగా ఉన్న నన్ను అమ్మని చేశారు. అమ్మ అని పిలిపించుకోవడం సృష్టిలోని ఏ అమ్మాయికైనా గొప్ప వరం. అలాంటి వరాన్ని నాకు ప్రసాదించిన దేవుడు నా దీపక్ బాబు. ఇదేంటి, ఫుల్లుగా ఎక్కేసినట్టుంది, ఏదేదో మాట్లాడుతుంది. ఇకపోతే మా అత్తయ్య గారు, మహిళా మండల్ ప్రెసిడెంట్ విజయాంబిక గారు. మామూలు పనమ్మాయిగా ఉన్న నేను ఒక కార్పొరేషన్కి పని చేయగలిగేంత స్ట్రాంగ్గా మారింది మాత్రం మా అత్తయ్య గారి వల్లే. ఇకపోతే మా పెద్దయ్య గారు, పెద్దయ్య గారి గురించి మాట్లాడేంత మాటలు నా దగ్గర లేవు. కానీ చాలా మాట్లాడాలనుంది. పెద్దయ్య గారు కార్పొరేటర్గా నుంచోబెట్టాలనుకుంటే అదే ఇంట్లో అమ్మాయి గారున్నారు, చిన్నమ్మ గారున్నారు, అత్తయ్య గారు కూడా ఉన్నారు. అయినా పెద్దయ్య గారు నన్ను నుంచోబెట్టారు. అక్కడే ఆయన ఎంత నిస్వార్థపరుడో అర్థమైంది. ప్రశ్నార్థకంగా ఉన్న నా బతుక్కి ఒక సమాధానం దొరికినట్టు అయింది. నేను కూడా మా పెద్దయ్య గారిలాగే ప్రజాసేవే ప్రాణంగా భావించి పనిచేస్తానని, పెద్దయ్య గారితో పాటు ప్రజలకి కూడా ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. చివరిగా రాజన్నయ్య అమ్మాయి గారు, వీళ్ళిద్దరూ నా ప్రతి అడుగులోనూ తోడున్నారు. అమ్మా నాన్నలు అవసరమైనప్పుడు నాకమ్మా నాన్నలయ్యారు. నాకు సమస్యలొచ్చిన ప్రతిసారి నేను దేవుణ్ణి మొక్కుకుంటే వీళ్ళిద్దరూ వచ్చేవారు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ నాకోసం పుట్టినా దేవుళ్ళేమో అని.
మందరం. దీపక్ బాబు నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ బంధాన్ని నిలబెట్టింది వీళ్ళే. నేను కార్పొరేటర్గా నిలబడితే నన్ను గెలిపించింది వీళ్ళే. నేను ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నన్ను బ్రతికించింది వీళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే ఈ సన్మానం నాకంటే రాజన్న అమ్మాయి గారికి జరగడమే కరెక్ట్ అనిపిస్తోంది. మీరందరూ ఒప్పుకుంటే ఈ సన్మానం వాళ్ళకి చెయ్యాలనుంది. పెద్దయ్య గారు, వాళ్ళకి సన్మానం చేసుకునే అవకాశం నాకు మళ్ళీ వస్తుందో రాదో మీరు అంగీకరిస్తే ఇప్పుడే వాళ్ళిద్దరికీ సన్మానం చేసుకుంటాను. రూపా, రాజు స్టేజ్ మీదకి రండి. రండి రాజన్న, రండి. రాజన్న, అమ్మాయి గారు, మీరు నన్ను బ్రతికించారు, నాకు మంచి బ్రతుకునిచ్చారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అయ్యో, మందారం జీవితంలో లాగానే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే అందరూ అనుకున్న స్థాయికి చేరుతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిన రాజు గారికి, రూపా గారికి కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా మహిళా మండలి ప్రెసిడెంట్ కార్పొరేటర్ మందరం గారి అత్తయ్య గారు, విజయాంబిక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మందరం స్పీచ్ అయిపోయింది, దానికి ఏం కాలేదేంటి? కొంపదీసి దానికి మందు కొట్టే అలవాటు ఏమైనా ఉందా? అందుకే దానికి ఏమైనా ఎక్కలేదా? ఏం కాలేదు. ఓకే, అందరికీ నమస్కారం. క్లాప్. నా కోడలు మందారం కార్పొరేటర్ అయింది. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. క్లాప్స్. కానీ ఈ సన్మానం నాకు కదా జరగాల్సింది. నా గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. అవన్నీ అబద్ధాలు. నా తమ్ముడు కార్పొరేట్ టికెట్ నాకు ఇవ్వకుండా మందరానికి ఇచ్చాడు. శిశో, అంటే తమ్ముడు నాకు నీ మీద నమ్మకం లేదని కాదు. ఏంటి, నాకేం కాలేదు తమ్ముడు.
అసలు ఇది నా కోడలే కాదు. మా ఇంట్లో పని మనిషి, నా కొడుకుని బురుడి కొట్టించి పొట్టులో వేసుకుంది. నేను చెప్పింది నిజమే కదా మమ్మీ? ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుకో. ఏంట్రా, మందరు కార్పొరేటర్ అయ్యేసరికి ఈ మమ్మీ నీకు కూడా లోకు అయిపోయిందా? రా మమ్మీ. రే దీపక్, కారంగా ఏమైనా తినాలని ఉందిరా? మమ్మీ ఏంటి మమ్మీ, నువ్వు తీసుకురా వెళ్ళు. ఏంట్రా వీళ్ళందరూ తలకిందులుగా కనిపిస్తున్నారు? మందారం బతుకు తలకిందులు అయిపోయినప్పుడు వీళ్ళని కూడా ఇలా చూడటమే కరెక్ట్. నేను వీళ్ళందరితో మాట్లాడాలి, నువ్వు ఉండు. అక్క, మీరే చెప్పండి, నాకేం తక్కువ? నాకేం తక్కువ చెప్పండి. కార్పొరేటర్ పదవికి నేను పనికిరానా చెప్పండి. నోరు లాగేస్తుందిరా, కనీసం ఆవకాయ బద్దైనా నువ్వు పోరా. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఈ మందారాన్ని కార్పొరేట్ పదవి నుంచి దించేద్దాం. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, నన్ను గెలిపించండి, నన్ను గెలిపించండి, కార్పొరేటర్ చేయండి. కార్పొరేటర్ విజయం బికకి జై. అక్క, అసలు ఏమైంది అక్క నీకు? ఫంక్షన్ కి వెళ్లే వరకు బాగానే ఉన్నావు కదా. ఫంక్షన్ కి వచ్చినప్పుడు కూడా బాగానే ఉంది నాన్న. స్టేజ్ ఎక్కకే పెద్దయ్యా, విజయాంబిక గారు అలా ప్రవర్తించారు. నీ వల్ల పరువు మొత్తం పోయిందక్క. అసలు నిన్నెక్కడికైనా తీసుకువెళ్ళాలంటే నా నుంచి ధైర్యం రావట్లేదు. దీపక్, నువ్వైనా మీ అమ్మని చూసుకోకర్లేదా? అది మాయా. అక్క, అయినా అంత డీసెంట్గా జరుగుతున్న ఫంక్షన్కి మందు తాగి రావాల్సిన అవసరం వచ్చింది. అది మందారం సన్మాన సభ అని తెలుసు కదా, ఫ్యామిలీ పార్టీ ఏం కాదు కదా. తమ్ముడు, నేను మందు ఎందుకు తాగుతాను? ఏదో బీపీ డౌన్ అయినట్టుంది. ఈ మధ్య రూప పెళ్లి చెడిపోయినప్పటి నుంచి నేను అస్సలు మనిషి మనిషిలాగే ఉండట్లేదు. కానీ తమ్ముడు, నీ ఆరోగ్యం నా ఆరోగ్యం ఒక్కసారిగా బాగలేకుండా అయిపోయాయి. దాంతో తిండి దిగట్లేదు, సరిగ్గా నిద్ర పట్టట్లేదు. అందుకే ఏ షుగరే అటాక్ అయిందో బీపీ డౌన్ అయిందో తెలియట్లేదు తమ్ముడు. మరి మీ స్పీచ్ ఏంటత్తయ్యా, కళ్ళు తాగిన కోతిలాగా అలా ఉండింది. రూపా, మమ్మీకి అలాంటి అలవాట్లు లేవని ఇంట్లో అందరికీ తెలుసు. ఫంక్షన్ దగ్గర ఏదో పొరపాటు జరిగింది, అందుకే మమ్మీ అలా బిహేవ్ చేసింది. అంతేకాని మమ్మీని తాగుబోతుని చేయకండి.
రే దీపక్, వాళ్ళు అనని మాటల్ని కూడా నువ్వంటున్నావు కదరా, వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మందారం పెద్దయ్య, మీ అత్తయ్యకి ఏదైనా జ్యూస్ తీసుకొచ్చివ్వమ్మా. పెద్దయ్య, విజయాంబిక గారికి ఇప్పుడు ఇవ్వాల్సింది జ్యూస్ కాదు, మజ్జిగ. మందారం, మజ్జిగ చేసుకొని అందులో మంచిగా నిమ్మకాయ పిండుకొని తీసుకురా, దెబ్బకు దిగిపోతుంది. అలాగే. దీపక్, ఇక మీదట ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లేటప్పుడు అక్క దగ్గర రిపీట్ కాకుండా చూసుకో. అలాగే మావయ్య. రెస్ట్ తీసుకో అక్క.